కస్టమ్స్ అంటే మాట్లాడుకోవాలి. ఒకటి మూడు ఇంపార్టెంట్ విషయాలు మిమ్మల్ని అడగాలి. ఒకటి, ట్రాఫిక్ కమిషనర్గా మీరు ఉన్నప్పుడు న్యూ చాలా కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే సీట్ బెల్ట్, హెల్మెట్స్, సో మెనీ థింగ్స్. అలాగే మీరు లేక్ పోలీస్ డీసీపీగా ఉన్నప్పుడు లేక్ పోలీస్ పెట్టారు, దే వాజ్ వన్ కెమెరా, ఓవర్ హెడ్ కెమెరా ఒకటి మొత్తం ఫస్ట్ టైం, అది యాక్చువల్లీ కెమెరా నెవర్ యు డిడ్ దట్. అండ్ దెన్ వెన్ సైబరాబాద్ కమిషన్ ఉన్నప్పుడు షీ టీమ్స్, సో అంటే త్రీ కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ థాట్స్తో మీరు యు ఫార్ములేట్ అయితే చేశారు. బట్ నిజంగా చెప్పండి, కాన్షియస్గా చెప్పండి, మీరు ఈ మూడిట్లో మూడు డిపార్ట్మెంట్స్ మీరు వర్క్ చేసినప్పుడు మూడింటికి మీరు పూర్తి న్యాయం చేయగలిగారు అనుకుంటున్నారా? అంటే పీపుల్ వైపు నుంచి మీకు నిజంగా ఆ కైండ్ ఆఫ్ యూనో సపోర్ట్, మీరు తీసుకున్న స్టెప్స్కి వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిందా? నాకు ట్రాఫిక్లో అనిపించిందండి వచ్చిందని. అంటే ఎస్పెషలీ డ్రంక్ చలాన్స్ విషయంలో అగైన్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ అయినా, అంటే పబ్లిక్ నుండి ఎప్పుడు ఉంటుంది, బట్ దే ఫెల్ ఇన్ లైన్, అంటే ఇది మనకు మంచిది, రూల్స్ ఫాలో చేయడంతో ట్రాఫిక్ ఇంకా స్మూత్గా పోతుంది, మనం అందరం వైలేట్ చేసుకుంటూ పోతే బాగాలేదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల వాళ్ళకు ఆ లైన్స్, మేమే లైన్స్ వేసేది రాత్రి, ఆ స్టాప్ లైన్స్, ఆ జీబ్రా లైన్స్, మా హోంగార్డ్ పెయింటింగ్ పార్టీ అని ఒకటి ఏర్పాటు చేసి రాత్రంతా వేయించేది నేను, జిహెచ్ఎంసీ చేసే పని. అయితే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ లాంటి కొత్త కొత్త చర్యలు, అంటే ఇప్పుడు కూడా అది ఇంత బాగా నడుస్తుందంటే పబ్లిక్ హ్యాస్ యాక్సెప్ట్. ఒక అది ఒక్క మార్పు ఏంటంటే సొసైటీలో వెళ్ళింది, అంటే ఎవ్రీవన్ ఫెల్ట్ దే షుడ్ అవాయిడ్ డ్రంక్ డ్రైవింగ్, తాగి నడపడం అనేది ఒక నేరం, మనకు మంచిది కాదు, మనం చనిపోవచ్చు, వేరే వాళ్ళు చనిపోవచ్చు అనే, అంటే ఇప్పుడు అందరు దానికి జాగ్రత్తలు తీసుకోవడం. అంటే చాలా సందర్భాల్లో ఫిల్మ్స్ పర్సనాలిటీస్ కూడా స్పేర్ చేయలేదు, చేయలేదు బిగ్ బిగ్ పీపుల్ ఆల్సో, అవును చేయలేదు, ఆఫీసర్స్ ఆర్మీ ఆఫీసర్స్ చాలా ప్రెషర్ వచ్చేది, ఎవరిని వదలలేదు ఎట్టి, అంటే కొన్నిసార్లు నా రిలేషన్స్ కూడా పాడైపోయాయి కొంతమందితో, కానీ ఐ కుంట్ హెల్ప్ ఇట్, ఎందుకంటే అందరు ముందు వీడియో కెమెరాస్ ముందు పట్టుకున్న తర్వాత మనం వదిలేయమని చెప్తే మనకు నైతికంగా ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు కూడా ఉల్లంఘించే క్వశ్చనే లేదు. సో ఈ విధంగా సిస్టమ్స్ అనేది ఎక్కడ ఏ పోస్టింగ్లోనైనా ఉద్దేశం ఏంటంటే వీ షుడ్ డూ థింగ్స్ విచ్ విల్ రిమైన్, విచ్ ఆర్ న్యూ ఇన్నోవేటివ్, టెక్నాలజీ వాడుకోవడం అనేది జరగాలి. టెక్నాలజీ ఐ బిలీవ్ ఇస్ ద ఓన్లీ వే టు కట్ దిస్, కంట్రోల్ దిస్ కరప్షన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ కంట్రోల్ 100%. రైతులకి చెప్పాను కదా ఓపీఎంఎస్ ద్వారా మేజర్ ఎక్స్టెంట్, అంటే ఫిలాసఫీ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ ఇంట్రాక్ట్ మినిమం విత్ పబ్లిక్, అంటే గవర్నమెంట్ షుడ్ ఎక్స్టెండ్ ఇట్స్ సర్వీసెస్ టు పబ్లిక్ త్రూ స్మూదర్ సిస్టమ్స్. అంటే వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి, ఒక వేరే మనిషిని ఆఫీసర్ని కలిసే అవసరం ఏంటి? యూ షుడ్ బి ఏబుల్ టు అప్లై ఆన్లైన్, కలిస్తే లంచం అడుగుతాడు. సో మీరు టెక్నాలజీ పెట్టాలి అక్కడ. సో టెక్నాలజీ ఈజ్ ఓన్లీ వే టు కట్ దిస్ ఇంట్రాక్షన్. ట్రాఫిక్లో చాలాన్లు ఒక ఎస్ఐ మీద డబ్బులు తీసుకుంటాం, ఈ చాలాన్ చేసేయండి దాన్ని, అంటే ఇంటికి పంపించేయండి, లెట్ హిమ్ పే అట్ సమ్ ఈ మీ సేవా సెంటర్ ఆన్లైన్ పేమెంట్స్, ఆ విధంగా. సో టెక్నాలజీ ఈజ్ ఓన్లీ వే వీ కెన్ కంట్రోల్.